the Chief Secretary and officers, the DG and officers, and in the districts, the collectors and SPs shall take responsibility, and there shall be a complaint cell. Any threats, intimidation to the candidates already in the fray will be taken serious note, and the commission would supervise. The commission is fully committed to democratic process, and we will act in a manner to strengthen the democratic process. We are not swayed by any other considerations, and it has become inevitable. We are taking the stakes. We will take a stock of the situation, and we will recommence the election process. I urge the cooperation and support of all the stakeholders through the electronic and print media in this regard. Then, no questions. Then, statement number two. Rastronlo, MPP, ZPP nomination Sandarbanga, Tarvata Municipal Corporation nomination Nepajamlo, Jarigina Palu, Himsatmak Sangatunni, Tivuranga Parignistundi. Prajaswami Prakrilo, Abhyarthulu Kriyashilkanga Palguni, Santita Vatavaranamlo, Ennikalu Jarupukuntam, Oka Anavaiti, Vanchaniyam. Adugaduguna nomination Prakriyanu Addukovatam, హింసాత్మక సంఘటనలు ఇబ్బడిముబ్బడిగా జరగటం, బెదిరింపులు ప్రచార మాధ్యమాల ద్వారా కూడా స్పష్టంగా కనరావటం ఎంతో అవాంఛనీయం. ఈ సంఘటనలు ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నట్లు, భయభ్రాంతులు చేస్తున్నట్టు భావించవలసి వస్తుంది. కొన్ని చోట్ల అధికార యంత్రాంగం పూర్తిగా పక్షపాత ధోరణితో వ్యవహరించడం, హింసాత్మక చర్యలను అడ్డుకోపోవటం, ఉదాసీన వైఖరితో ప్రేక్షక పాత్ర వహించడం బాధాకరం. ఈ నేపథ్యంలో కమిషన్ ముందున్న ప్రత్యక్ష సమాచారం, ప్రచార సాధనాల ద్వారా అవగతమైన స్పష్టత ఆధారంగా కొంతమంది అధికారులపై విధిగా చర్య తీసుకోవడం సబబుగా భావిస్తున్నాం. తద్వారా ఒక స్పష్టమైన సంకేతం, దరిమిళ ప్రభుత్వ యంత్రాంగంలో అప్రమత్తత మలిదఫా ఎన్నికల్లో ఆశిస్తున్నాం. హింసాత్మక సంఘటనలు పునరావృతం కాకుండా ఈ చర్యలు తోడ్పడతాయని ఆశిస్తున్నాం. కేంద్ర ఎన్నికల సంఘం కూడా సాధారణ ఎన్నికల్లో ఇటువంటి చర్యలు చేపట్టడం మీ అందరికీ తెలిసిందే. ఇది పరిపాటి. కిషన్ సింగ్ తోమర్ కేసులో సుప్రీంకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘాల అధికారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అధికారాలతో పోలి ఉంటాయని స్పష్టం చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో అత్యంత హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను ఆ విధుల నుంచి వెంటనే తప్పించి ప్రత్యామ్నాయ అధికారులను సూచించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మాచర్లలో జరిగిన హింసాత్మక సంఘటన నేపథ్యంలో ఉదాసీన వైఖరితో కేసులు నమోదు చేసి నిందితులకు వెనువెంటనే స్టేషన్ బెయిల్ మంజూరు చేయటం గర్హనీయం. దీనికి సర్కిల్ ఇన్స్పెక్టర్ బాధ్యత వహించవలసి ఉంటుంది. ఈ అధికారిని తక్షణం సస్పెండ్ చేసి ప్రత్యామ్నాయంగా ఆమోదయోగ్యుడైన అధికారిని నియమించాలని ప్రభుత్వానికి సూచించడం జరుగుతోంది. హింసాత్మక సంఘటనల నేపథ్యంలో కొంతమంది పోలీసు అధికారులని తక్షణమే బదిలీ చేయవలసిందిగా ప్రభుత్వానికి సూచించనున్నాం. వీరిలో డిఎస్పీ శ్రీకాళహస్తి పలమనేరు, సిఐస్ తిరుపతి పలమనేరు, రాయదుర్గం, తాడిపర్తి. హింసాత్మక సంఘటనలు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవటం, చించివేయటం, బెదిరించడం పెద్ద ఎత్తుగా జరిగినట్టు ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చి కమిషన్ తనకున్న విశేష విస్తృత విచక్షణ అధికారాల మేరకు తిరుపతి, మాచర్ల, పొంగనూరులో జరిగిన ఎన్నికలను నిశితంగా పరిశీలిస్తుంది. వీటిలో అవసరమైన చోట కొత్త షెడ్యూలు ప్రకటించాలని కూడా వెనుకాడం. ముఖ్యంగా మహిళా అభ్యర్థులు, బలహీన వర్గాల అభ్యర్థులపై జరిగిన హింసాత్మక సంఘటనలు అత్యంత శోచనీయం. ఈ రకమైన సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రస్తుతం తీసుకున్న ఈ చర్యలు సరిపోతాయని భావిస్తున్నాను. I'll tell in English.
the State Election Commission is seized of several instances of large-scale violence reported in the two phases of elections already in place. Allegedly, people are prevented, they are threatened to withdraw, and there are instances of violence targeting prospective candidates and their supporters. This is undesirable, and this will weaken democratic process and cast a shadow on the free and fair elections which are intended in the state. The Commission is concerned that the local machinery, district administration and the police have acted either in collusion or acted in a lackadaisical manner, have not taken any effective steps leading to the situation. Commission would like to take certain deterrent steps on the errand so as to send a clear signal that we will not tolerate these kind of aberrations in the election process. The Central Election Commission during the general elections generally takes these kind of steps. You are too familiar with that. In Kishan Singh Tomar versus Municipal Corporation of Ahmedabad, the Supreme Court has made clear that the powers enjoyed by the state's election commissioner are analogous to the Central Election Commission and no less. The High Court of Andhra Pradesh recently also had reiterated this position. In this background, we have acted on the reports that have come from the observers by holding conversations with all the stakeholders and especially through the print and electronic media also, which is a valuable, and to propose acceptable officers in consultation with the Election Commission. There is a ghastly incident in Macharla which has been highlighted in the media. In this particular case, the local police, especially the CI of the police, had put mild sections which are bailable, and he had given station bail to the people and allowed the offenders to go free. The Commission takes a serious note. Only after the intervention of the Commission, sections 307 and 153 have been added, which should have been done in the first instance. The Commission is recommending the Circle Inspector to be suspended forthwith and an acceptable and efficient officer to be posted. In the background of several violent incidents taking place all over the state, the Commission is constrained to recommend the transfer of DSPs Srikalahasti and Palamaner, as well as the CIs of Tirupati, Palamaner, Rayadurgam and Tadipatri. These are only token measures. We want to bring a alertness in the machinery so that in the next phase, when we are going to restart the elections after 6 weeks, the officers and the administration should act in a free and fair manner and help the conduct of elections in a peaceful atmosphere, which is our intention. The Commission has put under scanner already the municipal elections processes in Tirupati, Macharla and Punganur, where there are large aberrations, threats leading to non-filing of nominations, threats for withdrawals, which is making the entire process one-sided and farcical. The Commission is seized of the matter and we will take necessary steps wherever necessary after the 6 weeks. The Commission is particularly concerned women candidates and candidates belonging to the weaker sections have been largely suffered in acts of violence. It is a matter of serious concern. We should take all measures in the next phase to ensure that such instances shall not recur, and I request the cooperation and support from all the stakeholders in the process. Thank you.
మారుతున్న పరిస్థితుల దృష్ట్యా, అభ్యర్థుల దృష్ట్యా ప్రజా ఆరోగ్యానికి కరోనా వైరస్ ప్రబలమైన సవాలే అని అంగీకరించక తప్పదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నెలకొన్న ముప్పు ప్రబలమైంది అని ఒప్పుకోక తప్పట్లేదు. ఎన్నికలు జరపడం ముఖ్యమైన ప్రజా భద్రతను పణంగా పెట్టకూడదన్న వాదంతో కమిషన్ ఏకీభవిస్తుంది. కానీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తిగాను పాక్షికంగాను పూర్తయ్యాయి. అనేక వ్యయప్రయాసలను అధిగమించి ఏర్పాట్లు చేపట్టాం. సిబ్బందిని భద్రతా ఏర్పాట్లు చేయటం జరిగింది. రాష్ట్రమంతా ఎన్నికల వాతావరణం కూడా నెలకొన్నది. కానీ విధిలేని పరిస్థితుల్లో ప్రస్తుతం నెలకొన్న వాతావరణంలో రాజ్యాంగం ద్వారా, పంచాయతీరాజ్ చట్టం ద్వారా సంక్రమించిన అధికారాల విస్తృత అధికారాల మేరకు, విచక్షణ అధికారాల మేరకు ఎన్నికల ప్రక్రియను 6 వారాల పాటు నిలిపివేస్తున్నాం. ఇది కేవలం నిలిపివేత మాత్రమే, రద్దు కాదు. 6 వారాల తర్వాత సామాన్య పరిస్థితి నెలకొన్న తర్వాత పునఃప్రారంభం అవుతుంది. ఇప్పటికే జరిగిన ప్రక్రియ రద్దు కాదు. ఏకగ్రీవంగా ఎన్నికైన వారు కొనసాగుతారు. పూర్తి స్థాయిలో ఎన్నికలు పూర్తి కాగానే మిగిలిన సభ్యులతో పాటు వీరు కూడా బాధ్యతలు చేపడతారు. వారికి ఎటువంటి నష్టము వాటిల్లదు. 6 వారాల తర్వాత సమీక్ష అనంతరం వాయిదాబడిన ఎన్నికల కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. జడ్పీపీ, ఎంపీపీ, మున్సిపాలిటీ మరియు కార్పొరేషన్లకు ఇవరే విడుదల చేసిన నోటిఫికేషన్లో అవసరమైన చోట సవరిస్తాం. పంచాయతీలకు మాత్రం 6 వారాల తర్వాత సరికొత్త షెడ్యూల్ని అందరికీ ఆమోదయోగ్యంగా ప్రకటిస్తాం. ఈ 6 వారాలు ఎన్నికల నియమావళి పూర్తి స్థాయిలో ఎటువంటి సడలింపు లేకుండా అమలులో ఉంటుంది, కొనసాగుతుంది. ఓటర్లను ప్రలోభపరిచే వ్యక్తిగత పథకాలకు మాత్రమే ఈ నిషేధం. ప్రభుత్వ దైనందిక కార్యక్రమాలకు ఈ నిషేధం వర్తించదు, ఉండదు. కావలసిన చోట రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు కమిషన్ స్పష్టత కూడా ఇస్తుంది. ఎన్నికల నియమావళి అమలు కానున్న ఈ కాలంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి మద్దతుదారులకు వారి వ్యక్తిగత రక్షణ, ఆస్తుల రక్షణ, ప్రయోజనాల రక్షణ రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా కల్పించవలసి ఉంటుంది. దీన్ని ఎన్నికల పరిశీలకులు కూడా జిల్లా స్థాయిలో దీని మీద సమీక్ష జరుపుతారు. రాష్ట్రంలో ఎంపీపీ, జడ్పీపీ నామినేషన్ల సందర్భంగా, తరువాత మున్సిపల్ కార్పొరేషన్ నామినేషన్ల నేపథ్యంలో జరిగిన పలు హింసాత్మక సంఘటనల్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ప్రజాస్వామ్య ప్రక్రియలో అభ్యర్థులు క్రియాశీలకంగా పాల్గొని శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరుపుకుంటాం ఒక అనవాయితీ, వాంఛనీయం. అడుగడుగున నామినేషన్ల ప్రక్రియను అడ్డుకోవటం, హింసాత్మక సంఘటనలు ఇబ్బడిముబ్బడిగా జరగటం, బెదిరింపులు ప్రచార మాధ్యమాల ద్వారా కూడా స్పష్టంగా కనరావటం ఎంతో అవాంఛనీయం. ఈ సంఘటనలు ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నట్లు, భయభ్రాంతులు చేస్తున్నట్టు భావించవలసి వస్తుంది. కొన్ని చోట్ల అధికార యంత్రాంగం పూర్తిగా పక్షపాత ధోరణితో వ్యవహరించడం, హింసాత్మక చర్యలను అడ్డుకోపోవటం, ఉదాసీన వైఖరితో ప్రేక్షక పాత్ర వహించడం బాధాకరం. ఈ నేపథ్యంలో కమిషన్ ముందున్న ప్రత్యక్ష సమాచారం, ప్రచార సాధనాల ద్వారా అవగతమైన స్పష్టత ఆధారంగా కొంతమంది అధికారులపై విధిగా చర్య తీసుకోవడం సబబుగా భావిస్తున్నాం. తద్వారా ఒక స్పష్టమైన సంకేతం, దరిమిలా ప్రభుత్వ యంత్రాంగంలో అప్రమత్తత, మలిదఫా ఎన్నికల్లో ఆశిస్తున్నాం. హింసాత్మక సంఘటనలు పునరావృతం కాకుండా ఈ చర్యలు తోడ్పడతాయని ఆశిస్తున్నాం. ఈ నేపథ్యంలో అత్యంత హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను ఆ విధుల నుంచి వెంటనే తప్పించి ప్రత్యామ్నాయ అధికారులను సూచించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మాచర్లలో జరిగిన హింసాత్మక సంఘటన నేపథ్యంలో ఉదాసీన వైఖరితో కేసులు నమోదు చేసి నిందితులకు వెనువెంటనే స్టేషన్ బెయిల్ మంజూరు చేయటం గర్హనీయం. దీనికి సర్కిల్ ఇన్స్పెక్టర్ బాధ్యత వహించవలసి ఉంటుంది. ఈ అధికారిని తక్షణం సస్పెండ్ చేసి ప్రత్యామ్నాయంగా ఆమోదయోగ్యుడైన అధికారిని నియమించాలని ప్రభుత్వానికి సూచించడం జరుగుతోంది.
హింసాత్మక సంఘటనల నేపథ్యంలో కొంతమంది పోలీసు అధికారులని తక్షణమే బదిలీ చేయవలసిందిగా ప్రభుత్వానికి సూచించనున్నాం. వీరిలో డిఎస్పీ శ్రీకాళహస్తి పలమనేరు, సిఐస్ తిరుపతి పలమనేరు, రాయదుర్గం, తాడిపర్తి. హింసాత్మక సంఘటనలు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవటం, చించివేయటం, బెదిరించడం పెద్ద ఎత్తుగా జరిగినట్టు ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చి కమిషన్ తనకున్న విశేష విస్తృత విచక్షణ అధికారాల మేరకు తిరుపతి, మాచర్ల, పొంగనూరులో జరిగిన ఎన్నికలను నిశితంగా పరిశీలిస్తుంది.